అది మనమంతా కలిసి ఓ మాట అనుకుని చెయ్యాలి. ఏం చేయాలో చెప్పొదినా. ఆ రమాక ఏం చేయాలో చెప్తే చేస్తాం కదా. ఆ ఎద్దుని ఎంటేసుకు తిరగడం వల్లేగా ఆడికి ఆ పనికి మళ్ళీ బుద్ధొచ్చింది. ఆ ఎద్దు ఇడు ఉండకూడదు. అరే బసవా, నీకు ఏం లోడ్ చేశాను నువ్వు వెళ్ళిపోయావురా నువ్వు. అరే బసవా, అరే బసవా, ఎద్దుని అడగట్టేశావు, అవతల కొట్టంలో కట్టేసి వచ్చాలే. కనిపించట్లేదన్నా. ఎక్కడైనా చాలలో మేస్తూ ఉంటుంది, వెళ్ళి తీసుకురా. ఊరు ఊరంతా ఇదికేనన్నా. రాత్రి నుంచే మన బసవడు కనపట్టలేదు. రాత్రి నుంచా? అవునన్నా, మన బసవుడు కూడా ఫీల్ అయ్యాడన్నా. వదిన్ని కొట్టావని వాడు కూడా చెప్ప పెట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళి ఎత్తకరా. ఓకేనా, అది పోతేగా ఎత్తకటానికి. ఎదురాజు, రెండు రోజుల నుంచి మా ఆవు ఎదకొచ్చి అరుస్తా ఉంది, నీ ఎద్దుని తీసుకోనరా. తీసుకొస్తానులే, తొందరగా వచ్చాయి. అన్నా, ఇంకెందుకన్నా ఈ పని? నా మాటను, మన బసవుడు కనిపించట్లేదు కదా, ఇంకో పని చూసుకున్నావన్నా. పక్కూరులో కట్టెలు కొట్టడానికి మనుషులు కావాలంట. మనం ఇద్దరు వెళ్ళి కొట్టామంటే 100 రూపాయలు వస్తాయన్నా. వెళ్దామన్నా. ఏం కొట్టడానికి? కట్టెలు కొట్టానికన్నా. పోరా, నీ ఎముకలు ఏర్పడతానరా. ఓ రాయనోయ్, నాన్నడు ఎవరో కొట్టారు బాబోయ్. ఏంటి అట్ట చూస్తా? నా ఇట్ట నేను అట్టగా చూస్తా, ఏం చేస్తారా? నీ అప్ప పొగరెక్కిందని. ఉండరా, నీకు లోపలికెళ్ళి అన్నం తీసుకొస్తాను. ఏడో బాకు. అరే బసవా, ఒరే బసవా, ఆడికి వెళ్ళిపోయావురా, మాకు అన్యాయం చేసి వెళ్ళిపోయావు ఇంద్రా, నీకేం లోడ్ చేసావురా. అరే బసవా, ఒరే బసవా, అరే అనా, ఊళ్ళో ఆవులన్నీ తెగ పీలైపోతున్నాయి బసవా. కనిపించకుండా పోయిన బసవాడు ఆడే వస్తాడు గాని నువ్వు వెళ్ళి సారా బట్రా. అన్నా కాసనా, ఖాతాలో రాసుకోమన్రా. సరేనా. ఇక్కడ చూడండి రా, ఎందుకురా చూడిపోయాడు? ఎందుకురా లేచిపోయావు? ఇదిగో మొత్తం తీసుకో. ఓడిపోయిన వాళ్ళు పెళ్ళాలందరినీ నీ పక్కన పడుకోమంటావు కదా. నీ పెళ్ళం కూడా కొందన బొమ్మలాగా ఉంటుందంట కదా. మరి నేను గెలిచాను కదా, నీ పెళ్ళం పక్కన పడుకోమంటావా? ఇవాళ పొద్దున ఆడెవడో నీ గురించి తప్పుడు కూతలు కూశాడనే అన్న ఆని ఇరగదీసి సున్నంలో ఎముకు లేకుండా కొట్టాడు. అప్పుడు అన్నం చూస్తే అచ్చోసిన అంబోతే గుర్తొచ్చిందనుకో. ఎవరి గురించి ఎవరు ముందు మాట్లాడుతున్నావు? ఈ మాత్రానికి ఎందుకు వద్దున సీపులు కట్టి బిగించి మరీ మాట్లాడుతున్నావు.
నా మొగుడు తాగుబోతు కావచ్చు తిరుగుబోతు కావచ్చు, ఆడెట్టంటోడైనా సరే ఆడు నా మొగుడు. ఆ సంగతి మచ్చమాకు. అవునవును, నీ మొగుడిని నువ్వే మెచ్చుకోవాలా. ఇదిగో ముసల్దానా, నీ కొడుకు ఎవరైనా నిన్ను తిడితే ఆడతో ఎప్పుడైనా తగదా పడ్డా? ఇప్పుడు నా కోసం తగదా పడ్డాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఆడి మనసులో నేనున్నానని అర్థమైపోలా? అందువల్ల మేము కొట్టుకున్నా తిట్టుకున్నా నువ్వు నోరు మూసుకునుండు. సరేగాని పిల్లాన్ని తీసుకుని వెంకటరత్నమ్మ గారి పంచలో పోయి పడుకో. కోడి గుయగానే నేనే వచ్చి లేపుతా. అట్టగేనమ్మా, తప్పుద్దా? ఇదిగో ఏడుకొండలు, వేరే పంచ చూసుకో. తలుపులేసుకోవాలా. ఇలాంటి సీళ్లు మన జీవితంలో ఎప్పుడు జరుగుతాయో? జరిగినప్పుడు జరుగుతాయి గానే నువ్వు ఆడ ఊకోబాక, మాకు అక్కడ శానా పని ఉంది. ఒరే దేవుడా, ఈ ఊళ్ళో అందరూ బిజీగానే ఉన్నారు, నేనెప్పుడు బిజీ అవుతానో ఏమో అర్థం కాలేదే. ఏవయ్యా, ఏంటిది? నీ ఎకసెక్కలు బయట చూపించుకో. ఈడ మాత్రం నువ్వు నా మొగుడు అని మర్చిపోమాక. రా, నీళ్లు పోసుకుని అన్నం తిని దీపాలు అర్పి పడుకుందా. రాయ్యా, మా ఆయన బంగారం. పోరా లోపలికి. ఏ ఊరినిది? బాగా కొట్టినట్టున్నారే. ఇదిగో తీసుకో, నొప్పులు పోతాయి, తాగు. బాగుంటుందిలే, కాల్చు. మొదట్లో అట్టగా ఉంటుంది, పీల్చు. ఎర్రాజు, నీ చేత దెబ్బలు తిన్నాడు బావమర్దికి రూలింగ్ పార్టీలో చాలా పొలుగు పడిందంట. వాళ్ళు డబ్బులు ఎద్దల్లి నువ్వు వాడిని చంపబోయావని కేసు పెట్టారంట. నీకు కనీసం సంవత్సరమైనా చిచ్చబడొద్దని మన లాయర్ చెప్పాడు. రావులమ్మ, నేను చూసుకుంటాలే. లోపల ఎవరితో గొడవ పెట్టుకోకుండా కాస్త నెమ్మదిగా ఉండు. రావులమ్మ, నువ్వు మాట్లాడరా. నిన్నిట సోతానని కళ్ళ కూడా అనుకోలేదు రాయ్యా. ఏందయ్యా ఇట్ట జరిగింది? నిన్నిట్ట సూతం ఉంటే నా గుండెలు తరుక్కుపోతా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండు. వీరరాజు, టైం అయిపోయిందిరా, నీకోసం ఎదురు చూస్తా ఉంటా. ఊర్లో క్రమశిక్షణ లేకుండా పోయిందిరా. అవునన్నా, ఈ ఊర్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటే గానీ లైన్ లోకి వచ్చేట్లేదు. కరెక్ట్ అన్నా. వెంకటేశ్వరరావు, రెండు టీ తాగెట్టేవరా? మనల్ని కాల్చి పారేస్తున్నారు, ఇదేదో తేల్చి పారేయాలి. మన ఉరువుడు అనిపించేవరా? ఆల్రెడీ మన వాళ్ళు వెళ్ళి కాల్చి వచ్చారు కదా, అందుకని వాళ్ళు ఎదురు కాల్పులు జరిపింటారు. వాళ్ళు బాగా పొగరబట్టుండారు. ఈసారి 10-20 తలకాయలు దిగిన పర్వాలేదు, ఇవాళ అటు ఇటు తేలిపోవాల్సిందే. మనమేమో గాజులు దొడుకున్నామట్రా, తేల్చేద్దాం. మీకు దండం పెడతాను, మీ పెతాపాలు ఆపండిరా. ఏదన్నా ఉంటే మాటల్లో తెలుసుకుందాం. మాట్లాడి మాట్లాడి మేము ఇసుగెత్తిపోయాం. ఏడుకోండి, చివరిగా నాకు ఒక అవకాశం ఇవ్వండిరా, నేను వెళ్ళి పర్సనల్ గా మాట్లాడుస్తాను. ఎవరితో మాట్లాడతారా? ఎక్కడికి వెళ్ళి మాట్లాడతారా? వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడరా, చూద్దాం. ఏంటది, పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడరా? మన వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళు బాటిల్ కాల్చి పారేశారు, కావాలంటే పేపర్లు పట్టి చూడు. ఆరి ఎదవల్లారా, పక్కూరు తగద గురించి మాట్లాడినట్టు మాట్లాడారు కదరా, ఇప్పుడు అంతా పాకిస్తాన్ బయలుదేరుతున్నారా? బయలుదేరండి బయలుదేరండి. బోర్డర్ దాటేప్పుడు గురి చూసి కాల్చి పారేస్తారు, మీ ప్యానాలు ఆడే పోతాయిరా. పనికి మళ్ళీ ఎదవల్లారా, దిక్కేలేదు. ఇదిగో ఏడుకొండలో ఇలారా. ఏంటక్క, మన ఎదురాజు పిల్లం రావులమ్మని వాళ్ళ మేనమామే ఉంచుకున్నట్టుగా అది ఇప్పుడు చంకలో ఓ పిల్లాన్ని ఎత్తుకుని తిరుగుతుంటుంది. అది దానికి వాళ్ళ మేనమామకే పుట్టాడట కదా. మన ఎదురాజు జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మేనమామ పిల్లా జైలుతో వచ్చి ఆ రామలమ్మతోనే ఉంటున్నాడని ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు. నేనలేదు బాబు. ఊళ్ళో వాళ్ళు ఊళ్ళో వాళ్ళని నువ్వే అంటున్నావు కదా, పనికి మాలిందానా?
సావిత్రి సావిత్రి రాక. ఏంటమ్మా బాగున్నావా? బాగున్నాను, చూసి చాలా రోజులైందక్క. ఏం చేయమంటావమ్మా? కుటుంబ నియంత్రణ పని మీద కనపడ్డ ఊరల్లా తిరగాల్సి వస్తుంది. అలాగా కేసులు ఏమైనా దొరికాయ? లేదమ్మా, ఊళ్ళల్లో అమ్మవారుందట, ఇంజక్షన్లు చేసి వెళ్దామని వచ్చాం. అలాగా రెండక్క. శాంతి, తాగడానికి ఏమైనా తీసుకురా. ఇంకాసేపు ఈడే ఉంటే నా బ్యాక్ పోర్షన్ కి ఇంజక్షన్ గుచ్చుకుంటది. ప్లీజ్ ఎస్కేప్, పోరా. అయ్యయ్యో, ఏంటి తల్లి, ఏమైంది? కడుపులేస్తా ఉందత్త. ఏంటి, బూతు తుడుచుకో, ఇప్పుడు ఎట్టాగుంది? మంచి విషయమే తల్లి, ఏడు కొండలవాడ మా వంశాన్ని నిలబెట్టావు తండ్రి. ఎలా ఉన్నావు వీర్రాజు? బాగా చిక్కిపోయావు. చిన్న పనుండి టౌన్కొచ్చాను, నువ్వు గుర్తుకొచ్చావు. నువ్వు జైలుకొచ్చావు, నీకేమీ తెలీదు. అక్కడ నీ పెళ్ళం దాని మామ సాగించే రాసలీలతో ఊరే గబ్బు పట్టిపోయింది. మొదట్లో నేను నమ్మలేదు. ఒకరోజు నేరుగా మీ ఇంటికి వెళ్ళాను. అక్కడ నీ పెళ్ళం దాని మేనమామతో పబ్లిక్ గా కులకడం కళ్ళారా చూసా. నాకే అసహ్యం వేసింది. చి, తనేమో కొత్తగా పెళ్ళయిందాయా, వాళ్ళ మామకేమో పెళ్ళం లేకపోయా, వాళ్ళు కులకడంలో తప్పే ఉంది. ఇది అన్ని చోట్ల జరిగేదే కదా, పైగా ఇప్పుడు నీ పెళ్ళం కడుపుతూ ఉందట. దానికి కారణం వాళ్ళ మామేనని ఊరంతా అనుకుంటున్నారు. నేను అనుకోవడం లేదయ్యా. ఊరికే మగాడివి నువ్వు. నీ పెళ్ళమే నీకు ద్రోహం చేసింది. పొద్దు నేను తట్టుకోలేకపోయాను, అందుకే చెప్పా. ఆరోగ్యం జాగ్రత్తయ్యా, నీ వస్తా.